రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ఉద్యమం 600వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. అయితే రాజధాని సాధించేంత వరకు ఉద్యమం ఆపేది లేదని జేఏసీ నేతలు ముందుకు వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. రాజధాని రైతుల నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా అప్రమత్తమయ్యారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్లేందుకు మహిళలు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉండవల్లిలో మహిళల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. దీంతో పోలీస్ వాహనం ముందు కూర్చుని మహిళలు ఆందోళన చేపట్టారు. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా బస్సులు వెళుతున్న మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రాజధానుల రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళల్ని పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. గ్రాఫిక్స్ తో కాలం గడిపిన చంద్రబాబు ఏపీకి రాజధాని లేకుండా చేశారని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినా చంద్రబాబు అండ్ కో కళ్లు తెరవటం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పత్తా లేకుండా పోయిందని జగన్ పట్ల నమ్మకంగా ఉన్నారనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందన్నారు. ప్రజాభిప్రాయం మేరకు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రెఫరెండం అంటున్న టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సమాధానం చెప్తారని మంత్రి ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 18వ డివిజన్లో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, అమ్మఒడి, వాహనమిత్ర పథకం, చేయూత వంటి సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం జగన్ రాజన్న రాజ్యం తీసుకొస్తున్నారని కొనియాడారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ కృష్ణానది కరకట్ట ప్రాంతంలోని ఇళ్లను దేవాదాయ శాఖ అధికారులు తొలగిస్తున్నారని, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పుకారు పుట్టిస్తున్నారని డిప్యూటీ మేయర్ బెల్లంతుర్గా మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇళ్లను స్థానికులకు ఎందుకు కేటాయించలేకపోయారని ఆమె ప్రశ్నించారు. రాజకీయ పబ్బం కోసం ఎమ్మెల్యే విష ప్రచారాలు చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. నగర పాలకులు ప్రజా సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యారని సిపిఐ నగర సహాయ కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. వర్షాలు కురుస్తుండటంతో రోడ్లపై నీరు నిల్వ ఉండి ప్రజలు పడుతున్న వెతలు వరుణాతీతంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద యాదవులను గుర్తించి తమ సంఘం తరపున అన్ని విధాలా ఆదుకుంటున్నామని శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎడుంబాక వెంకటస్వామి తెలిపారు. తమ సంఘం సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరిచేందుకు విజయవాడ నగరానికి నూతన కార్యవర్గాన్ని నియమించామన్నారు. యాదవులంతా ఐక్యంగా సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో బీసీలకు వివిధ రంగాల్లో తగు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేని రాజకీయ పార్టీలతో విసుగు చెందామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడించారు. విజయవాడలో జరిగిన రాష్ట స్థాయి కార్యవర్గ సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టినట్లు మీడియాకు వెల్లడించారు. మోదీ జగన్ ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడం తప్ప ఆయా కులాల వారికి ఎటువంటి లబ్ది చేకూర్చలేదని ధ్వజమెత్తారు. నియోజకవర్గ అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై టీడీపీ నేత బోండా ఉమా ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని కాపు సంఘం నాయకులు హెచ్చరించారు. టీడీపీ హయాంలో కాపులకు ఏం చేయని బోండా ఉమాకు ఇప్పుడు కాపులపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు. టీడీపీ కాపులకు తీరని ద్రోహం చేసిందన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసింది శూన్యమని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ విభాగం నాయకుడు ప్రయాగ కృష్ణ ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి కనీసం కార్పొరేషన్ గుమ్మం కూడా ఎక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారన్నారు. పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. మూడుసార్లు భూమి కంపించింది. భూమి కంపించిన విషయం వాస్తవమేనని భూ భౌతిక పరిశోధన ముఖ్య శాస్త్రవేత్త శ్రీనగేష్ తెలిపారు. శాసనసభ్యుడు మల్లాది విష్ణుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని వైసీపీ బ్రాహ్మణ సంఘం నేతలు టీడీపీ నేతలను హెచ్చరించారు. 5 ఏళ్ల టీడీపీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ 235 కోట్లు ఖర్చు చేస్తే మల్లాది విష్ణు గడిచిన 2 ఏళ్లలోనే 245 కోట్ల నిధులను మంజూరు చేసి బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.